ఇదని ఒక నాకే కాదు చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో ఆయనతో పాటు ఆళ్ళకి వెళ్ళిన అందరికీ ఎక్స్పీరియన్స్. రవన్నయ్య అని గుర్తొచ్చింది నాకు ఫస్ట్ స్పీడ్ అండ్ నో నాన్సెన్స్. అంటే నాకు తెలిసి మూర్ఖత్వాన్ని అస్సలు బేర్ చేయలేవు, ఇగ్నోరెన్స్ మూర్ఖత్వాన్ని అస్సలు బేర్ చేయలేవు, టైర్డ్ అయిపోతారు మెంటల్గా. ఏదో ఒక దాంట్లో ఒక మాట ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ఆయన క్లారిటీ ఉంటుంది, బాగానే ఉంది. అవతల వాణిజ్యం కూడా ఎక్కువ క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎలా కుదురుతుంది? కరెక్ట్. నేనేమంటానంటే నేను ఎంత కాదు కొంచెం ఉండాలిగా క్లారిటీ, మరీ బూతులు వస్తాయి మళ్ళీ ఇప్పుడు నాకు అలా మాట్లాడాలి. విపక్షమైన క్లారిటీ, ఎంత క్లారిటీ అంటే అదే సినిమా వచ్చిందనే అబ్బో సినిమా అంతా తుపాకులు గిపాకులు, అంటే గిపాకులు అనేది ప్రపంచం లేదు రే తుపాకే అది ఏదో మనం క్యాజువల్ వాడతాం కదా, గిపాకులు లేదంటే ఎలాగా అది వాడుక భాష, వాడుక భాష కరెక్టే. నేను నా కామెడీ అనిపిస్తుంది పన్నెండు కాపురం గెండండి కాపురం. అప్పట్లో ఎన్నో గొప్ప సినిమాలు చేశారు పన్నెండు కాపురం గెండండి కాపురం, పన్నెండు కాపురం గెండండి కాపురం చేయాలా అంటే. సో ఇంత షార్ప్గా ఉండడం కష్టం. మీకు గుర్తొచ్చి వాళ్ళు ఫస్ట్ కాదు, ఇటీవల కాలంలో నిన్న మట్టుకొని జరిగింది బాగా జనం క్రౌడ్ గుర్రాలు గిర్రాలు అన్నాడు పాపం ఆయన. సరే ఏదో బాగోదు ఇది, ఏం కాదు తప్పే ఉన్నాయి గిర్రాలు అంట, గుర్రాలు గిర్రాలు జనం క్రౌడ్ పాపం అనిపించేది. సో అది వాడుక భాషలు అంతే కాదు. ఒకటి నాకు తెలిసింది ఏంటంటే కంప్లైంట్స్ అనేది లేదు, ఈయన కంప్లైంట్స్ మచ్ ఏదైనా ఉంటే. సో నేను ఎప్పుడు అనుకునే ఒక సినిమా ఒక ఫైట్ అయినాక మామూలుగా జనరల్గా ఏంటంటే ఫైట్ అయినాక ఒక టూ డేస్ గ్యాప్ ఉంటే బెటర్ కొంచెం మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రావడానికి. ఫైట్ అయిపోయినాక సాంగ్ సాంగ్ అయిపోయిన ఇంకో సినిమా ఫారెన్ వెళ్ళిపోయారు. ఏమన్నా రావణాసురా షూటింగ్ గ్యాప్ వచ్చింది ఏంటి అంటే టైగర్ నాగేశ్వరరావు చేస్తాను, టైగర్ నాగేశ్వరరావు చేస్తాను ఏంటి అంటే ఈగిల్ స్టార్ట్ చేస్తారని. ఏంటి ఎప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ, ఎలా చేస్తున్నారు కంటిన్యూస్గా? ఈ షూటింగ్ వన్ ఫిల్మ్ అనదర్ ఫిల్మ్ అండ్ దెన్ త్రీ ఫిల్మ్స్ అట్ ద సేమ్ టైమ్, అంటే దానికి ఎనర్జీ అంటారు కదా, ఎనర్జీ జస్ట్ స్క్రీన్ మీద కాదు ఇన్ని సినిమాలు చేయడానికి కూడా. సో దెన్ ఐ థాట్ మెంటల్ ఎనర్జీ కావాలి, ఫిజికల్ కదా మెంటల్గా చాలా చాలా ఎనర్జీ కావాలి. అదే నాకు ఇప్పుడు కెన్ డూ సో మెనీ మూవీస్ లైక్ దట్, మనం ఎంత స్లోగా చేస్తున్నాము అని నాకు అప్పుడు అర్థమైంది. రోడ్డు మాటలు వచ్చేస్తున్నాయి అబ్బాయి ఇప్పుడు కొంచెం తర్వాత అబ్బీన్ క్యారెక్టర్ బాబాయ్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్, సంబంధం లేదు ఒకదానికొకటి. నేను అడిగేది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, నేను అడిగేది ఈ సినిమా చేస్తా ఎమోషనల్ మెజ్జన తర్వాత కామెడీ. మనం అది నీది ఉండాలి, నీకు నీకు ఒక క్లారిటీ ఉండాలి చాలు. ఇప్పుడు విక్రమార్కుడులో ఒక డైలాగ్ ఉంటుంది ప్రకాష్ రాజ్కి మీ కాంబినేషన్లో భయం గురించి చెప్పే డైలాగ్, దేనికి భయపడతా నేనని కదా. అలాగా రియల్ లైఫ్లో రవితేజ భయపడే విషయం ఏంటి నాకు తెలుసు. ఏదో ఏదో సీరియస్ ఇంటర్వ్యూ అడుగుతాం కదా, ఏదో చెప్పాలి నాకు ఇదంటే ఇష్టం అన్నావు ఇదంటే దేనికి నేను ఇది భయం భయాలి ఇరిటేషన్ తప్ప భయం అనేది ఇప్పుడు దేనికి ఇరిటేట్ అవుతారనే మామూలుగా బుర్తక్కు ధనానికి బుర్తక్కు యదవులకి అదే అందరికి ఈక్వల్ అమౌంట్. ఏం చేయను నాకు ఏం చేయను నాకు అదొక జబ్బు ఏం చేయను. సో ప్రాబ్లమ్ చూస్ చేసుకుంటారు వేవ్ లెన్త్ సెట్ అంటే అందుకనే కదా. ఎలా ఉంటుంది అంటే బాయ్ కొత్త చేయడు కాఫీలు తీసుకొచ్చాడు, మాడుకుంటున్నాం కాఫీ తాగేసి అలా పెట్టేశాం, అక్కడ కాఫీ తీసుకెళ్తున్నాడు నన్నే చూస్తున్నాడు ఈయన, రే స్పూన్లు తీసి కప్పులు అక్కడ పెట్టి సౌండ్ వస్తుంది కర 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 కని తీసుకెళ్తుంటే ఆ సౌండ్ ఆల్రెడీ వినేసి స్పూన్లు కప్పులు అయ్యిరా కప్పుల మీద స్పూన్ల మీద కప్పు పెట్టే అందుకే సౌండ్ వస్తుంది అన్నాడు. అంటే జీవితం పట్ల ఇంత క్లారిటీ సాధించాలంటే అది అది అట్ ఈస్ రెగ్యులర్ ప్రాక్టీస్ మొదటి నుంచి. నాన్సెన్స్ అంటే నాకు ఎక్స్ట్రా మాట్లాడితే ఇలా పనిచేసే వాళ్ళకి అంటే అఫ్కోర్స్ అందరికీ క్వశ్చన్ కంపల్సరీ అడగాలి, ఎంత ఎవరిని ఎలా డిస్టర్బ్ చేయలేదు నన్ను మట్టుకు పాండమిక్ చాలా డిస్టర్బ్ చేశాను నేను మెంటల్గా చాలా. అంటే నేను ఐఎమ్ ఎక్స్ట్రావర్ట్ బేసికల్ ఐ స్పీక్ అ లాట్, నాకు పొద్దున్న లేస్తే పని ఉన్నా లేకపోయినా ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం అలవాటు. నేను ఇంట్రోవర్ట్ అంటే నన్నే డిస్టర్బ్ చేసింది, నాకే ఇంట్లో ఉండి బోర్ కొట్టేసి బయటికి వెళ్ళాలి. నాకు మెంటల్ నాకు నా మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయింది. చాలామంది ఏంటి నాలుగేళ్ళు గ్యాప్ నాలుగేళ్ళు నాలుగేళ్ళు గ్యాప్ కాదు, టూ ఇయర్స్ ఐ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. ఇలా పనిచేసే వాళ్ళకి నీకు ఎలా అనిపిస్తుంది పాండమిక్ టైంలో, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ టు ఓవర్కమ్ దట్? చెప్తే బాగోదు కానీ ఎంజాయ్ చేసే అంట కంపెనీ అసలు చాలా మంది చేశారు. వర్కౌట్ సినిమాలు గట్టి మాట్లా ఎంత ఉంది తెలుసా నీకు ఎంత ఉంది అసలు టీవీలో అన్నీ చూసాను వరుసగా. అండ్ ద బెస్ట్ క్వాలిటీ ఇంకోటి ఏంటంటే అన్నయ్య గురించి చెప్పాల్సిందే, ఇంత స్టార్డమ్ వచ్చి ఇంత డబ్బు ఇంత ఫేమ్, అసలు నార్త్ ఇండియాకి వెళ్తే ఆ విక్రమార్కుడు గురించి బల్బు గురించి మిరపకాయ గురించి అసలు విపరీతంగా దేశవ్యాప్తంగా ఒక రకంగా ఫ్రైడే వస్తే
ఇస్ ద బిగ్గెస్ట్ సినిమా బఫ్ అంటే మళ్ళీ ఒక సగటు ప్రేక్షకుడు అంటే డిఫరెంట్. ఫ్రైడే వచ్చిందంటే అది ఏ సినిమా అని, అది సుశాంత్ సినిమా అవ్వచ్చు, ప్రభాస్ సినిమా అవ్వచ్చు, ఎనీ సినిమా ఫ్రైడే మార్నింగ్ షో చూసేవాళ్ళం చాలాసార్లు. నేను ఐ థింక్ మచ్చరవి మేము ఇంకా కొన్ని తర్వాత కొన్ని రోజుల తర్వాత సినిమాలు మానేసాం, ఎందుకంటే డాట్ అంటే డాట్ సినిమా స్టార్ట్ అయిపోద్ది. 10:30 షో అంటే 10:25 ఆయన కూర్చుంటాడు, మల్టీప్లేస్కి వెళ్ళినా ఇంట్లో క్యూబ్లో చూసిన సినిమాలు మేము గబుక్కున ఏముంది అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి కదా 10:40 వెళ్ళొచ్చులే లేకపోతే ఇక్కడ ట్రాఫిక్లో సీరియస్గా చూసేసేవాళ్ళు సినిమా అయిపోయి బయటకు వచ్చేవాళ్ళు, మేము సినిమా మిస్ అయిపోయేవాళ్ళం. కాదు నేను చూసాను వాళ్ళు కదా నేను మేము రాలేదు కదా తర్వాత చూద్దాం, లేదు నేను చూసే సినిమా మార్నింగ్ షో మాట మిస్ అవ్వరు. నాకు సినిమా ఏంటంటే ఈ నడిచేవాళ్ళు ఫోన్లు చూసేవాళ్ళు అంటే సినిమా ఎంజాయ్ చేసి వచ్చినప్పుడు నీ ఫోన్లు వాడతారు చూడు మామూలు ఇంట్రెషన్ కాదు నాకు. ఓకే వాటెవర్ సరే అగైన్ ఆ ప్రేక్షకుడి క్వాలిటీ అది ఒక హీరో గుండెలో చాలా చాలా ఇంపార్టెంట్. కట్ చెప్పినప్పుడు అది సుధీర్ అవ్వచ్చు ఇంకో డైరెక్టర్ ఎవరన్నా అవ్వచ్చు కట్ చెప్తున్నప్పుడు ప్రేక్షకుడు చూస్తావా రవితేజ సినిమాలు ఏం చేస్తాను 100% ఆడియన్ కానీ వింటా ఏ కథ 100% 1000% హీరోగా ఎప్పుడు ఏ కథ వినలేదు ఇప్పుడు దాకా నేను. నా ప్రీవియస్ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది దీని తర్వాత నా ఇమేజ్ ఈ డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తాను అసలు 1% నా మైండ్లో కూడా రావు నాకు. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు కథలు రాస్తారు కొంతమంది వేరే కథల్ని డైరెక్ట్ చేస్తారు అన్ని సినిమాలు హిట్ అవుతాయి. అవును ఇప్పుడు ధమాకా కథ ప్రసన్నది ఈ కథ శ్రీకాంత్ది బట్ నువ్వు కమిట్ అయ్యే ముందు సినిమా కమిట్ అయ్యే ముందు ఎందుకంటే నాకు తెలిసిన ఇందాకే లిస్ట్ పెట్టుకున్నాను అది కార్లో ఇక్కడ అన్నీ నాకంటే ముందు వచ్చాడు మళ్ళీ ఇక్కడ కూడా నాకంటే ముందు వచ్చాడు తెలియని పరిగెత్తుకుంటూ వచ్చా. ఐ థింక్ ఒక 11 మంది కొత్త డైరెక్టర్లతో పనిచేశారు అండ్ 2 ఫిలిం డైరెక్టర్లు కూడా ఒక 7 మంది 8 మంది ఉన్నారు. సో న్యూ ఆస్పిరెంట్ డైరెక్టర్లకి తెలుసుకోవడానికి కొత్త డైరెక్టర్లు ఎవరన్నా సరే నేను కొత్త అయినా పర్లేదు నాకు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు నేను వెళ్ళి రవితేజ అనే కట్ చెప్తే ఆయన చేస్తారు సినిమా అనే ఒక హోప్తో చాలామంది ఉంటారు. డైరెక్టర్లో నువ్వు చూసే అంశం ఏంటి అతనితో సినిమా చేయాలంటే వాట్ యు డిసైడ్ ఐ మీన్ అతనిలో నీకు కావాల్సిన అంశం ఏంటి? ఇప్పుడు ఒకటి క్లారిటీ కాన్ఫిడెన్స్. క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ సీన్ ఇప్పుడు సీన్ చెప్పేటప్పుడే కొంత అర్థం అవుద్ది కానీ ఇంట్లో చాలామంది చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది ఫైనల్ వచ్చేసరికి కూడా కొన్ని ఒకసారి తేడాలు వచ్చినాయి. సో ఫైన్ ఇట్స్ పార్ట్ ఆఫ్. అండ్ ఇంకో విషయం మర్చిపోయింది అంటే చాలామందికి తెలియదు ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా భీమ్స్ అవ్వచ్చు ఇప్పుడు హర్షవర్ధన్ అవ్వచ్చు ఓన్లీ డైరెక్టర్లు కాదు నేను డైరెక్టర్ కాబట్టి నాకు ఎక్కువ మంది డైరెక్టర్లు గుర్తుంటుంది. ఎంతోమంది కొత్త ఫైట్ మాస్టర్లు ఎంతోమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతోమంది లిరిసిస్టులు చాలామందికి మనకు ఉంటుంది మనం చేసే పాట కొంతమంది హీరోలకు ఉంటుంది మంచి లిరిసిస్ట్ రాయాలి మంచి పెద్ద టెక్నీషియన్ ఉండాలి ఫైట్ మాస్టర్ కూడా కొంచెం సెక్యూరిటీ చూసుకోవాలి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ఫైట్ మాస్టర్ ఉంటే బాగుంటుంది. చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. సో డిఫరెన్స్ ఎందుకంటే ఈకెనా ఇప్పుడు కావాలంటే పెద్ద డైరెక్టర్స్ చేయొచ్చు బట్ ఇట్స్ డిఫరెంట్. నేను చాలా సినిమాలు మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఒక 75% కొత్త డైరెక్టర్స్ చేశాను ఎందుకంటే ఐ డెంట్ హ్యావ్ ద పెద్ద డైరెక్టర్ చేసే ఆపర్చునిటీ రాలా. సో ఐ డిడ్ విత్ న్యూ డైరెక్టర్స్ హిమ్ హీ క్యాన్ స్టిల్ సో మ్యూజిక్ పరంగా హర్షవర్ధన్ అది నమ్ముతాను కొత్త డైరెక్టర్ తను కొత్తడేగా ఇప్పుడు తను స్టార్ డైరెక్టర్ అలా చాలా మంది అయ్యారుగా అలా ఆలోచించు వద్దు ఏదైనా వద్దు మళ్ళీ మళ్ళీ చెప్పకర్లేదు. సో అవ్వకూడదు నేను అది నమ్ముతాను కాన్ఫిడెంట్ క్రియేటెడ్ స్టార్స్ టు బి ఫ్రాంక్ సర్లేదు మీరు అయ్యారా ఇప్పుడు మీ టాలెంట్ ఉంది మీరు టాలెంట్ ఉంది హరీష్ ఊరికే అయిపోడు ఎవడు చాలా మంది అయ్యో ఒకళ్ళిద్దరు అయ్యారు ఏమే ఏమయ్యారు అనే టాలెంట్ ఉండడం వేరు గుర్తించడం వేరు టాలెంట్ చాలా మంది ఉంటారు. అసలు మీమ్స్ చేసే వాళ్ళని చూస్తుంటే ఒకసారి అసలు ఈ థాట్ మనకి ఎందుకు రాలేదు కరెక్ట్ కదా అనిపిస్తుంటది. టాలెంట్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ సుధీర్ హెడ్ సెడ్ దట్ ఈ కథ విన్నప్పుడు సార్ హెడ్ కాల్ సుధీర్ అండ్ సెడ్ ఈ సినిమా నువ్వు చేస్తే బాగుంటుంది అని. సో ఈ కాల్ ఈ సినిమా నిజంగా టెక్నికల్లీ యూ హ్యావ్ టు బి ఈ సినిమా టెక్నికల్లీ ఇస్ అ టెక్నికల్ ఆల్సో ఫిల్మ్ వెల్ మేడ్ ఫిల్మ్ సుధీర్ ఇస్ మేడ్ ఫర్ దట్ యా. సో హైలీ ఎక్లైమ్డ్ ఫర్ హిస్ టెక్నిక్ యా నేను చేసిన 10 సినిమాలు చేసినట్టు బట్ ఈ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఐవ్ సీన్ ఇన్ మై షార్ట్ షార్ట్ అంటే నేను చేసిన తక్కువ సినిమాల్లో టెక్నికలీ వెరీ వెరీ అదే ఇప్పుడు అతని సినిమాలో కమర్షియల్గా కొన్ని ఆడకే ఉండొచ్చు బట్ టెక్నికల్లీ తను ఇప్పుడు ఫీల్ అవ్వాలి. కరెక్ట్ కరెక్ట్. సో కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్ హర్షవర్ధన్ 2 సాంగ్స్ చేశాడు 3 సాంగ్ రావణాసుర థీమ్ అవుతుంది ఒక సాంగ్ మీద భీమ్స్ చేశాడు. సో హర్ష మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఉన్నాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ చాలా మంచి సౌండ్ ఇస్తాడు. వండర్ఫుల్ ఆర్ఎక్స్ 100లో నాకు అతని వర్క్ చాలా మంచి సౌండ్ ఇస్తాడు. అతను కలిస్తే అంత అంత మంచి మ్యూజిక్ చేసాడు అనుకోండి చాలా మెల్లిగా చాలా వెరీ వెరీ సాఫ్ట్ వెరీ సాఫ్ట్ వెరీ సాఫ్ట్ ఎక్కువ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. నాకు 1000 ఫస్ట్ 1000 నాకు షాక్ ఇచ్చింది. ద మ్యాన్ ఇవాళ అసలు తమన్ ఇవాళ ఇండస్ట్రీని వెళ్తున్న తమన్కి ఫస్ట్ మ్యూజిక్ ఛాన్స్ చాలా మంది తెలియదు మోర్ దెన్ 10 ఇయర్స్ కిక్ వచ్చి తమన్ హరీష్ శంకర్ ఇలా చాలా మంది
లెజెండ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. లెజెండ్స్ ఇట్లా పాటలు తప్పలేదు. ఇప్పుడు సో సినిమా కెమెరామెన్ మీ కెమెరామెన్ అంటే టీజర్ పడగానే ఒక 10 మంది ఫోన్ చేశారు కెమెరా కార్తీక్ అన్నను చాలా చాలా 60-70% తనే చేశాడు. కార్తీక్ అట్టం కార్తీక్ నాట్ ఘట్టం కార్తీక్ అన్నని మన ఓకే ఓకే డాక్టర్ సినిమా ఇప్పుడు జైలర్ జైలర్ రజనీకాంత్ గారు జైలర్ అతను చేశాడు వెరీ గుడ్ కెమెరామెన్. తర్వాత చిన్న చిన్న వీడు అతను ఆ సినిమాకి వెళ్ళిపోవటం మూలంగా అంటే మా సినిమా డిలే అయింది కొంచెం దాంతో మరి ఉంటుందిగా అడ్జస్ట్మెంట్. సో కొంత పోర్షన్ ఏమో దివాకర్ మణి ఆల్రెడీ సుదీప్తో పనిచేసింది అతని అతను కొన్ని చేశాడు. ప్రసాద్ మరెళ్ళ టూ సాంగ్స్ ఏమో జీకే విష్ణు జీకే విష్ణు క్రాక్ ఆల్ వెరీ కంఫర్టబుల్ వెరీ ఫ్రెండ్లీ. నేను ఎవ్రీ డే సెట్కి వచ్చినప్పుడు నాకు సీన్ ఇస్తే ఇలా ఉంటుంది అనుకుంటే ఇట్ వాజ్ ఆల్వేస్ బెటర్. దట్స్ వాట్ ఐ వాస్ టెలింగ్ సార్ ఐ వాస్ టెలింగ్ సుధీర్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ప్రతిదీ ఇంకా ఎక్కువే ఉంటుంది. నో నో సుధీర్ ఇస్ లైక్ ఇండస్ట్రీలో సుధీర్ విజువల్ సెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఫస్ట్ సుధీర్ అనేది గుర్తొచ్చేది అతను విజువల్స్ బేసిక్గా. సో సింక్ పాక్ కుదిరింది అనిపించింది సార్కి శ్రీకాంత్కి సుధీర్కి ఎవ్రీవన్ హ్యాడ్ క్లారిటీ. సార్కి సింక్ సంబంధం లేదమ్మా ప్రపంచంలో ఎవరితోనే సింక్ ఏకైక రవి తేజ నువ్వు రేపు డైరెక్షన్ చేయి తను సింక్ అయిపోతాడు. సో అదే ఇంతమంది డైరెక్టర్తో పనిచేశారు రాఘవరావు గారితో కూడా పనిచేశారు అల్లరి పీరియడ్లో ఒక చిన్న క్యారెక్టర్ రవిరాజ పినిశెట్టి గారి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేశారు అదే ఆయన డైరెక్షన్లో మళ్ళీ వీడియో సినిమా పనిచేశారు. అక్కడే మీరు పరిచయం అయ్యారు అక్కడ మేము పరిచయం కావడం జరిగింది. నీలో ఒక డైరెక్టర్ ఉంటాడు నాకు తెలుసు ఆ విషయం నీకు తెలిసిపోతుంటుంది ఈ షార్ట్ పడదాపై ఏదో డైరెక్టర్ కోసం చేస్తున్నా ఇది ఉండదు ఎడిటింగ్లో అని తనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు డైరెక్షన్ ఎప్పుడు చేస్తాం టైం లేదని చెప్పొద్దు కాదు కాదు ఈ క్వశ్చన్ వదిలేదు బోర్ కొడుతుంది నాకు చేయట్లేదా బోర్ కొడు చేస్తాను డిఫరెంట్. నువ్వు ఒకసారి చెప్పావు నీకు నాకు క్యారెక్టర్ ఉంటుంది నాకు క్యారెక్టర్ ఉంటుందని చెప్పాను డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది దాంట్లో 1% డౌట్ లేదు అసలు నీ డైరెక్షన్లో నేను యాక్ట్ చేస్తాను. కొంతమంది ఉన్నారు వాళ్ళు చేతే చేస్తాను నాకు నమ్మకం వాళ్ళు చాలా బాగా చేస్తారు. నీ డైరెక్షన్ నువ్వు యాక్ట్ చేస్తావా లేదు అసలు చేయదు చేయి చేయి సరిగా చేయి ఎంకరేజ్మెంట్ లేదు తర్వాత ఇంట్రెస్ట్ బాగా సెటిల్ ఉండాలి సెటిల్ ఎగ్జాక్ట్లీ సెటిల్ ఉండాలి ఇంట్రెస్ట్ ఇది కూడా బాగా ఇంట్రెస్ట్ నాకు. సో అలా వచ్చి మళ్ళీ ఇలా అయ్యి వంశీ గారి దృష్టిలో పట్టడం కృష్ణవంశీ గారి దృష్టిలో పట్టడం అలా చెప్పి సో 5 హీరోయిన్స్ గురించి ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉన్నారు ఒక్కొక్క అమ్మాయికి అసలు ఒక